ఈరోజు ఒక కొత్త ప్రయోగం చేద్దాం మైథిలి. ఏంటది? వైలిన్ వాయిస్తూ దాని గురించి కొన్ని విషయాలు చెప్తూ సంగీతానికి జీవితానికి ఉన్న ఒక అవినాభావ సంబంధం ఇన్ జనరల్ పర్స్పెక్టివ్ ఇన్ డెప్త్గా అంటే ఎనీబడి క్యాన్. ఇప్పుడు అందరూ పాటలు వింటారు, కానీ అందరూ పాటలు పాడలేకపోవచ్చు. అందరు సంగీతం వింటారు, బాగుందంటారు, కానీ ఎందుకు బాగుందంటుందో తెలియకపోవచ్చు. సో ఈరోజు నేను తీసుకుంటున్న రాగం పేరు కరహర ప్రియ. ఓకే. కరహర ప్రియ అనేది మేళకర్త. మేళకర్త మేళకర్త అంటే సంగీతంలో మొత్తం 72 కంప్లీట్ రాగాస్ ఉన్నాయి. ఓకే. కంప్లీట్ రాగ అంటే నథింగ్ బట్ సరిగమ పదనిస సనిదప మగరిస ఉంటాయి అంతే. దాన్ని మేళకర్త అంటున్నారు. అంటే సరిగమ ఇది మేళకర్త. కంప్లీట్ ఉంది. అదే మోహన రాగం ఉందనుకో మేళకర్త కాదు అది. ఎందుకు? కొన్ని నోట్స్ లేవు. సరిగ పద స నీ లేదు, సద పగరీస. సో కరహర ప్రియ అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ అండ్ బ్యూటిఫుల్ రాగాస్ ఇన్ కర్ణాటక క్లాసికల్. కరహర ప్రియ యొక్క లక్షణం ఏంటంటే దానికి ఒక ప్రత్యేక లక్షణం లేకపోవడమే. దాంట్లో బాధ పలికించవచ్చు, ఆనందం పలికించవచ్చు, అల్లరి పలికించవచ్చు, నిర్వేదాన్ని, నిర్లిప్తతని, ప్రశ్నని అన్నిటినీ పలికించవచ్చు కరహర ప్రియలో. అదే శుభపంత్ వరాలు ఉంది, ఓన్లీ బాధ మాత్రమే. ఇది వింటే నిజంగా బాధ లేకపోయినా బాధ అనిపిస్తుంది కొంచెం కదా. బాధనే ఉంది ఇందులో. నువ్వు డ్యూట్ కట్టలేవు. వేణు వైవచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి. ఇప్పుడు ఇది డల్ వినుడుతోనే డల్గా బాడీ మైండ్ అయిపోతుంది. ఏంటిది కనెక్షన్? ఎమోషన్. ఎమోషన్ అంతే. కొన్ని ఎమోషన్స్ శరీరాన్ని ఉత్సాహపరుస్తాయి, కొన్ని ఎమోషన్స్ శరీరాన్ని కాస్త అంటే ఈ సౌండ్స్కి శబ్దానికి శక్తి ఉంది. శబ్దానికి మనకి లింక్ ఉంది కదా 100% బాగా లింక్. ఇప్పుడు అర్ధోచ్చారితం మంత్రం అని చెప్తారు. అంటే మంత్రం అనేది 100% కాదు. అది నీ మనసుని ఒకవైపు తీసుకెళ్ళి నిలబెట్టగలిగే శక్తి ఉన్నది. కానీ ఎక్కువసేపు నువ్వు నిలబెట్టే ప్రయత్నం చేస్తే అలసిపోతావు. సో ఎక్కడో చోట మంత్రం మాయమై మౌనం మిగలాలి. సో అందరు మంత్రాల దగ్గరనే అయిపోతుంది. సంగీతం కూడా వారధి మాత్రమే, అల్టిమేట్ జర్నీ కాదు. సంగీతం నేను శిఖర స్థాయికి చేరికి తీసుకెళ్ళదు, వెహికల్ మాత్రమే. పడవ, ఆ పడవలో అటు గట్టు వరకు వెళ్ళడం వరకు మాత్రం పడవ ఉపయోగపడుతుంది. గట్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు పడవను వదిలేసి జర్నీ చేయవలసిందే. సో సంగీతంలో చివరికి సా అనే నోటి దగ్గర ఆగుతారు. ఎందుకు? మౌనం. అది మౌనం. పడవ జర్నీ జర్నీ ఉంది. సో కరహర ప్రియలో ఒక 2 నిమిషాలు ఆలాపన చేసిన తర్వాత సంగీతం గురించి కొంత మాట్లాడుకుందాం. బట్ నాకేం తెలియదు, అందుకే మాట్లాడుకుందాం. తెలిస్తే మాట్లాడు. ఎందుకంటే సంగీతం గురించి అక్కర్లేదు, ఆస్వాదించడానికి ఏ జ్ఞానం అక్కర్లేదు. ఇప్పుడు నయాగర జలపాతాన్ని వెళ్ళి ఆస్వాదిస్తారు, ఏం తెలుసు జలపాతం గురించి? మన బకెట్ లో ఉన్న నీళ్ళకి నయాగర నీళ్ళకి ఏం తేడా లేదు. అవి పైన ఉండి పడితే అంతే. లార్జ్ స్కేల్, మ్యాగ్నిట్యూడ్, మల్టిట్యూడ్ అంటే కుప్పలు కుప్పలుగా ఉన్నది, పెద్దగా ఉన్నది, అనంతం కూడా నచ్చుతుంది. గులాబీ ఒక్క మొక్క నచ్చాలి, గులాబీ తోట నచ్చుతుంది, ఎందుకంటే అనంతంగా ఉన్నాయి కాబట్టి. అట్లా పెళ్ళికి వెళ్తే నచ్చుతుంది, గుంపు ఉంది కాబట్టి. అట్లా కరహర ప్రియ చిన్న సటలెస్ట్ మూమెంట్స్తో బాగుంది.
ఇదొక స్ట్రక్చర్. ఇప్పుడు కరహర ప్రియలో మంచి మంచి పాటలు ఉన్నాయి. సంగీత దర్శకులంతా తన జీవితం మొత్తంలో ఎన్ని వేల పాటలు కట్టినా కరహర ప్రియలో కట్టకుండా ఉండడు. ఎందుకు? కరహర ప్రియ రాగం అనేది మన బ్లడ్ లో ఉంది. నువ్వు మాట్లాడితే సంభాషణ ఉందా, అది కరహర ప్రియలో ఉంటుంది. శివపంత వరాళ్ళలో ఉండదు, కళ్యాణ్లో ఉండదు, కరహర ప్రియ ఆవిర్లో ఉంటుంది మన భాష, మన వాడుక. అందుకని కరహర ప్రియ చాలా మంది ఏదైనా నచ్చిన పాట చెప్పంటే చెప్పే మొదటి పాట కరహర ప్రియదే ఉంటుంది, వాళ్ళకి తెలియదు ఆ విషయం. అంటే అందరూ సహజంగా ఇష్టపడేది, అది నీ యొక్క సహజాతంలో ఉంది. ఎక్కువ అందరూ ఇష్టపడతారు, ఇష్టపడతారు. దాని కారణం ఏంది? అది నీకు ఆల్రెడీ తెలుసు రాదు. ఎగ్జాంపుల్, చందనమే పచ్చదనమే చందనమే పచ్చదనమే పూవె పూచిన పిల్ల రోజా. ఇది కరహర ప్రియ. ఇప్పుడు ఇది బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ అనేది తెలియదు నాకు. చూద్దాం, కరహర ప్రియ ఉంటుంది అందులో. నాకు తెలీదు ఆ పాట. బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ. కర్ర ప్రియ అంగీలేసి కర్ర ప్రియ జన్యమే. అంటే మంది ఇప్పుడు ఇదేం పాట గెస్ట్ చేయి కర్ర ప్రియలో. అలజడి రేగింది. సో దీని దగ్గరలో ఉంది ఇంకో రాగం ఆ పేరు. ఇప్పుడు ఇది రోజావి చిన్ని రోజావి. సంగీతంలో ఉన్న రాగాల పేర్లు, సంగీతంలో ఉన్న రాగాల పేర్లు పిల్లలకు పెట్టుకుంటే బలే ఉంటాయి. అసలు ఆబేరి కళ్యాణి పెట్టుకోవచ్చు కదా. అవును, ఆబేరి బాగోదు. షణ్ముఖ ప్రియ. అవును, రసిక ప్రియ. రసిక ప్రియ దాంట్లో వాయించు. రసిక ప్రియ నాకు తెలియదు. తెలియదా? అంటే ఇప్పుడు హఠాత్తుగా స్ట్రైక్ అవ్వట్లేదు. ఓకే. ఆ తర్వాత మోహన, మోహన్ అని పేరు ఉంటుంది. ఆ తర్వాత ప్రియ, చారుకేశి. ఆ తర్వాత మళ్ళీ హంసధ్వని అనేది పేరు పెట్టుకోరేవారు. తర్వాత నాసికా భూషణి ఎవరు పెట్టుకోరు. కానీ సింధు అని పెట్టుకు, సింధు భైరవి పెట్టుకుంటారు. భైరవి అని పెట్టుకుంటారు పేరు. భైరవి, సింధు భైరవి కూడా. భైరవి అనే పేరు అయితే నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్ ఇంతవరకు నా జీవితంలో భైరవి అనే అమ్మాయిని నేను కలవలేదు. సింధు భైరవి పెట్టుకుంటా. సింధు భైరవి చాలా మంచి రాగం, అది కూడా కరహర ప్రియ లక్షణాలు ఉంటాయి అక్కడక్కడ అక్కడక్కడ. ఆహ్లాదకరంగా రొమాంటిక్ గా ఉండే రాగం. అన్నిట్లో రొమాన్స్ ఉంటది. ఇక్కడ రొమాన్స్ లేదు. ఎందుకు లేదో చెప్తా. ఇప్పుడు రొమాన్స్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి రొమాన్స్ మూడ్ లో ఉన్నప్పుడు వాళ్ళ శరీర కదలికలు ఎట్లుంటాయి? ఎట్లుంటాయి? వేరుగా స్పెసిఫిక్ గా చెప్పు. ఎట్లుంటాయి? నెమ్మదిగా ఉంటాయి కదా. ఇప్పుడు కరహర ప్రియ రొమాన్స్ నెమ్మదిగా. Thank you.
మెల్లగా వేగం పెరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి ఎగిసి ముద్దు పెడుతుంది. ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు, ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని తిరుగుతున్నారు, ఇద్దరు హఠాత్తు నిలిచిపోయి ఇప్పుడు హఠాత్తుగా ఏదో అంటే బాధ, ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు అనుకో, అదే ఇద్దరికి హఠాత్తు కోపం వచ్చింది, బాధపడుతున్నారు. ఇదే కరహర ప్రియుల బాధ. బాధ కనిపిస్తుంది, అదంతా బాగా తరస్థాయి జరిగింది. ఇప్పుడు చిన్న బాధలు మూలుగుంది, మనసు అలజడి స్టార్ట్ అయింది. జుబిలెన్స్ రాగంలో ఉన్న ఎమోషన్స్ అన్ని ఇప్పుడు రెహమాన్ లాంటాడు మంచి పాట కడతాడు కదా, వాళ్ళు ఏం చేస్తారు చిన్న ఇప్పుడు ఐప్యాడ్లో ఈ పియానో ఉంటుంది ఒకటి, ఆ పియానో పెట్టుకొని ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు మస్తు టైం ఉంటుంది, ఒక రాగం తీసుకుంటారు, ఆ రాగంలో కాంబినేషన్స్ ఎత్తుకులాడతారు. ఇప్పుడు ఆ రాగంలో కాంబినేషన్ వచ్చింది, మాల టం టం మందర టం టం తనన 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 టం టం మాల టం టం మాల టం 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 మాల టం టం నన 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 టం టం న 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 న. ఇదో పాట వచ్చింది. ఈ ట్యూన్ లో సినిమా పాటకి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ వచ్చినాయి అనుకో, దాన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటారు. ఐప్యాడ్లో ఆప్షన్ ఉంటుంది, అంటే వాళ్ళ టెక్నాలజీలో ఎమ్మడి రికార్డ్ చేసి పెట్టుకుంటారు. ఆ తర్వాత ఎవడన్నా ఒక సిచ్యువేషన్ అడిగింది అనుకో, వాడి దగ్గర ఆల్రెడీ 100 ట్యూన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక పాట కడతా చూడు, ఏదైనా సిచ్యువేషన్ చెప్పు, ఇద్దరు మధ్యలో దగ్గరికి స్పర్ధలు వచ్చి మళ్ళీ నార్మల్ అయ్యారు, అంటే అపార్థాలు పోయి నార్మల్ అయ్యారా, నార్మల్ అంటే మళ్ళీ అపార్థం వచ్చి వెళ్ళి మళ్ళీ రొమాంటిక్ అయ్యారు, ఇద్దరు రొమాంటిక్ గా కౌగిలించుకొని మళ్ళీ ఒకరినొకరు చూసుకొని పాట పాడుకుంటున్నారు అనుకున్నా. కన్నడ ప్రియనే వాడి రాయ చేయాలంటే
లిరిక్స్ లేదు కాబట్టి నీకు ఏదో కొత్త ట్యూన్ అనిపిస్తుంది. ఇదే ఒక దేవేశ్వర ప్రసాద్ లాంటి ఒక ట్యూన్ కట్టి జలం మీద కొత్త ఒక్కటిసారి 1000 మంది చూస్తారు కదా, రిజిస్టర్ అయిపోతుంది. అందరు ఆ పాట పాడడం వల్ల మనకి రిజిస్టర్ అయితే ఉంటుంది. ఇప్పుడు కొత్తది కాబట్టి ఓన్లీ కట్టేవాడికి తెలుస్తుంది అందులో ఎంత స్టఫ్ ఉందని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా కట్టాను అనుకో, ట్యూన్ ఇప్పుడు దీని లిరిక్స్ చేస్తా చూడు. నీవేనే కదా ప్రియతమ, నీవేనే కదా మనసులో ఉన్నది, మనసులో ఉన్నది నీవే కదా ప్రియతమ, నీవే కదా ప్రియతమ. రావా నా వైపు, రావా నా వైపు, వస్తా వస్తా వచ్చేస్తున్న ప్రియతమ, నీవేనే కదా ప్రియతమ. ఇది ఒక పాట కట్టాను అనుకో, ఇప్పుడు లిరిక్స్ గిరిక్స్ బాగుండి, ఇది బయటకు వస్తే మంచి మిగతా మంచి ఉంటుంది. అట్లా ఇప్పుడు గొప్ప గొప్ప ట్యూన్స్ అందంగా ఏముండవు, ఆ లిరిక్స్ గిరిక్స్ పడి ఎక్కువ మందిలో వచ్చేసరికి ప్రాచుర్యం మంది కిక్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇళరాజా కట్టిన ఒక పాట ఉంది రాజా. ఇప్పుడు లిరిక్స్ తీసేసి, లిరిక్స్ తీసేసి అది ఎట్లుంటుంది చూడు. ఇది ఇప్పుడు ఇది లిరిక్స్ రాజా రాజాది రాజాది రాజా. దీని దేవుని పడవే దేవా దేవాది దేవాది దేవా. నువ్వు లేవు నేను లేను అంతా ఉన్నది నీవే, నీవు లేవు నేను లేను అంతా ఉన్నది నీవే, నువ్వే దేవా. శివ 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 దేవా అని కట్టాను అనుకో, ఒకటి అయిపోతుంది. లాస్ట్ ఒక్కటి ఏం పడుతుంది గిజ్జి నిజానికి మనోహర. నీ మైండ్ లో ఉంది ట్యూన్ కట్టినప్పుడు అవేవి లేవు. ఇప్పుడు ప్రియతమ అని కూడా పాడొచ్చు, నీవు నేను అని కూడా పాడొచ్చు, లేదా ఒకటి రెండు అని కూడా పాడొచ్చు. ఏబిసిడి ఈఎఫ్జి హెచ్ఐ ఐజేకేఎల్ ఏబిసిడి పాట కట్టుకోవచ్చు. సో ట్యూన్లో ఉంది విషయం, లిరిక్స్ అనేది మనం ఇంటికి వేసుకునే కలర్ లాంటిది, ఎలాగైనా రాసుకోవచ్చు. దీనికి డైనమిక్స్ ఇది పర్ఫెక్ట్ ట్యూన్, చాలా మంచి ట్యూన్ లో లెక్క. సో చెప్పొచ్చేది ఏంటంటే
సంగీతం మనిషికి తెలియక్కర్లేదు కానీ ఆస్వాదించవచ్చు అంతవరకు జీవితము తెలియక్కర్లేదు ఆస్వాదించే లక్షణం నీలో ఉంటే ఆస్వాదించడం అంటే ఏందో తెలుసా బాగుంటే ఎంజాయ్ చేయి బాలేదంటే ఇంకో దాన్ని పట్టుకొని ఎంజాయ్ చేయి బాలేని దాన్ని ప్రశ్నించకు దాన్ని ఆస్వాదించడం ఉంటుంది వెల్కమింగ్ అంతే రిజెక్షన్ లేదు ఆస్వాదనలో బాగుంది బాలేదు లేదు బాగున్న దాంతో నేను ఉంటా బాలేంది నాకు సంబంధం లేదు అది ఆస్వాదించడం ఎలా ఉంది మ్యూజిక్ సెషన్ మరొకసారి వేరే రాగం ఆ రాగం యొక్క లక్షణాలు ఆ రాగంలో ఉన్న కొన్ని పాటలు సరదాగా పాడుకుందాం ప్రియ సరస్వతి వయసు